ఆవిడ మళ్ళీ మొన్న ప్రమాణ స్వీకారం చేశాక కూడా ఆవిడ చెప్పారు 4 లక్షల కోట్లే అప్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పులు అని చెప్పని. మరి మోసం ఎవరిది, దగా ఎవరిది, వంచన ఎవరిది, వంచన కూడిన వంచనతో కూడినటువంటి మోసపు మాటలు ఎవరి? దేనికి? అమ్మకు వందనం. అమ్మకు వందనంలో నేను రాజకీయం చేశాం, మీరే అన్నారుగా, మీరు చూశారుగా, మళ్ళీ మళ్ళీ చూస్తారా? రామానాయుడు ఏమన్నాడు? ఇరిగేషన్ మంత్రి ప్రస్తుతం, ఈ బుజ్జిగాడికి 15, ఈ చిట్టికి 15, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 అన్నారు. నేను హామీలు అమలు చేయలేదని నేను మాట్లాడట్లా. జీవో ఇచ్చావు కదా, జీవో 29 ఇచ్చావు కదా, జీవో 29లో పిల్లలందరికైనా లేదు కదా, తల్లికైనా ఇచ్చావు కదా. లేదు మేము మాట్లాడాం, అరే ప్రింటింగ్ మిస్టేక్ రా, మేము మళ్ళీ మార్చిస్తున్నామని మాడిఫైడ్ జీవో ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు కదా, కనీసం సమాధానం చెప్పలేదు కదా. అలా కాదు మేము పిల్లలందరికీ ఇవ్వబోతున్నామని చెప్పని చెప్పట్లేదు కదా. ఆ రోజు షరతులు లేకుండా అన్నారు కదా, వాళ్ళు షరతులు పెట్టారేంటి అని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం షరతులు పెట్టింది, మరి మేము షరతులు పెట్టమన్నారు కదా, షరతులు పెట్టారేంటి? సమాధానం చెప్పాలి కదా. అంటే సమాధానం ప్రశ్నించడం కూడా ప్రతిపక్షం తప్పు అని మీరు మాట్లాడుతున్నారు. మేము ఖచ్చితంగా ఇదిగో ఈ ఈ తప్పు చేస్తున్నారు, ప్రజల్ని ఈ రకంగా మోసం చేస్తున్నారు, జియో ఇలా ఇచ్చారు అని చెప్పాము. కరెంటు మీరే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ట్రూ అప్ ఛార్జెస్ ఉండవని చెప్పని. మరి ట్రూ అప్ ఛార్జెస్ ఇవాళకి కొనసాగుతున్నాయి కదా, కొనసాగుతున్నాయి కదా. మేము మా తప్పు ఏముంది? మీరే చెప్పారు కదా అమరావతి మేము పూర్తి చేసేస్తామని చెప్పని. మేము అడగా విలేకరు అడిగాడు అమరావతి ఎప్పుడు పూర్తి చేస్తారని, ఆయన అడుగుతున్నాడు నీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తా నువ్వు ఎప్పుడు చేస్తావు చెప్పు అని చెప్పని ఆయన అడుగు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సెలవన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు, ఏదే చెప్తున్నాను, ఏం కేసు ఇది? 2021లో రఘురామ కృష్ణరాజు గారిని పోలీసులు అరెస్ట్ చేశారంట, సిఐడి పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఆయన్ని హత్య చేయబోయారంట. ఆ హత్య చేయబోయితే దానికి అన్నిటికీ కుట్ర ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడో ముద్దాయంట. రఘురామ కృష్ణరాజు గారు జైల్లో ఉండి ఒకరోజు అనుకుంటా, ఆ జైల్లోంచి ఆయన బెయిల్ మీద సుప్రీంకోర్టు బెయిల్ అనుకుంటా, సుప్రీంకోర్టు బెయిల్ మీద ఇక్కడి నుంచి హైకోర్టుకి వెళ్ళారు. ఆయన కస్టడీకి పెట్టినప్పుడు హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో కోర్టుకు చెప్పాడు పోలీసులను కొట్టారండి అని. వెంటనే టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఒక డాక్టర్ కాదు ఇద్దరు డాక్టర్ కాదు, 4 డాక్టర్లు 5 డాక్టర్లు టీమ్ ఆఫ్ డాక్టర్స్ వేసి ఈయన్ని ఒళ్ళంతా పరీక్షించండి అని చెప్పారు. ఒళ్ళంతా పరీక్షించారు, ఒళ్ళంతా పరీక్షించి ఈయనకి దెబ్బలేం కొట్టలేదండి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు హైకోర్టుకి. హైకోర్టు ఆయన్ని కస్టడీకి మళ్ళీ పంపించేసింది, బెయిల్ ఇవ్వలేదు. అదైపోయిన తర్వాత సుప్రీంకోర్టు ఆయనకి బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇవ్వటమే ఇక్కడి నుంచి సరాసరి ఆయన మిలిటరీ హాస్పిటల్లో చేరారు. సుప్రీంకోర్టు కూడా మిలిటరీ హాస్పిటల్లో రిపోర్ట్ అడిగింది. మిలిటరీ హాస్పిటల్లో కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, మెడికల్ రిపోర్ట్ ఇచ్చారు. మిలిటరీ హాస్పిటల్ సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇచ్చారు. సిబిఐ ఎంక్వైరీ ఏమన్నాడు ఆయన, సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఏమయ్యక్కర్లేదు. హైకోర్టు మెడికల్ రిపోర్ట్, హైకోర్టుకి 4 డాక్టర్లు ఇచ్చిన మెడికల్ రిపోర్టు, అలాగే సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ ఇచ్చిన మెడికల్ రిపోర్టు చూశాము, ఇది పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు, మిలిటరీ హాస్పిటల్ డాక్టర్లు అందరూ కూడా ఈయనకి దెబ్బలు లేవని చెప్పినా కూడా ఇవాళ 4 సంవత్సరాలు నిండిన తర్వాత ఇవాళ ఎఫ్ఐఆర్ కడతామంటే ఇది తప్పుడు కేసు కాదా అని అడుగుతున్నాను నేను. ఏషియన్ డీజీ సునీల్ గారేమో మొదట ముద్దాయంట, ఇంటెలిజెన్స్ డీజీ ఏమో రెండో ముద్దాయి, పిఎస్ఆర్ ఆంజల్ గారు రెండో ముద్దాయంట, జగన్మోహన్ రెడ్డి గారు మూడో ముద్దాయంట,
గుంటూరు మెడికల్ కాలేజీ డాక్టర్ గారు ఒక ముద్దాయంట, డిఐజీ గారు ఒక ముద్దాయంట, అప్పుడున్న పాల్ గారు ఎవరున్నారు డిఐజీ గారు ఆయన ఒక ముద్దాయంట, వీళ్ళందరూ కూడా ముద్దాయిలు చేస్తూ అప్పుడున్న డాక్టర్ గారిని కూడా ఒక ముద్దాయిగా చేస్తూ ఎఫ్ఐఆర్ కట్టారు. ఏముంటుంది ఇటువంటి తప్పుడు కేసులు కడతాకి? హైకోర్టు ఇది తప్పు అని చెప్పి, సుప్రీంకోర్టు ఇది తప్పు అని చెప్పిన తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు రెండు కూడా ఇది తప్పు అని చెప్పి స్టే, అంటే ఆరోపణ తప్పు అని చెప్పిన తర్వాత కూడా మూడేళ్ల తర్వాత ఎఫ్ఐఆర్ కడుతున్నారంటే మరి ఇవన్నీ ఎర్రబుక్కు కేసులు అంటే ఇయే. ఎర్రబుక్కు కేసులు అన్నీ కూడా ఫాల్స్ కేసులే, ఏ కేసు నిలిచేది లేదు. ఇలా అహంకారం, అహంభావం, అధికారం మదం తీర్చుకుంటాకి తప్పే ఇది ఎందుకు పనికొచ్చే కేసులు కాదు.